దేశమంతా 74వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటిపోతున్న వేళ పేదవాడి బతుకులు నీటిపాలయ్యే కదా. ఎడతెరిపి లేని వానలకు గుడిసెలోకి వరద వచ్చి తిండి సామాన్లన్నీ నీటిపాలయ్యాయి. అర్ధరాత్రి పేద బ్రతుకులు రోడ్డున పడ్డాయి. చిన్నపిల్లలు వృద్ధులతో సహా అందరూ ఆ వాన నీటిలోనే జీవనం సాగించారు. వీరి విదారకర దృశ్యాలను చూస్తే పలువురిని కంటతడి పెట్టిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామం గత 40 సంవత్సరాల నుండి బ్రతుకును దినసరి కూలీలుగా పనిచేస్తూ జీవిత నావను నడుపుతూ అతి దుర్భరమైన జీవితం గడుపుతున్న పేదల బ్రతుకు చిత్రం కనబడుతోంది. ఎన్నో ఏళ్లుగా ఈ ఊరిలో జీవిస్తున్నాం, కానీ మాకు భూములు లేవు, ఇల్లు లేవు, మా బ్రతుకు ఇంతేనా అని మహిళలు కంటతడి పెట్టుకున్నారు. రోజు దినసరి కూలీ చేసుకుంటూ వారు సంపాదించిన కొద్దిపాటి పైసలతో తినడానికి తిండి గింజలు తెచ్చుకుంటే అవి వరద నీటిలో కలిసిపోయాయని కంటతడి పెట్టుకున్న మహిళలను పిల్లలను చూస్తే హృదయం చలించిపోతుంది. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఓట్ల కోసం మా గుడిసెల్లోకి వస్తారు, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మాత్రం మమ్మల్ని పట్టించుకునే నాథుడే ఉండడు అని ఆ నిరుపేదలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రభుత్వాలు స్పందించి ఇలాంటి పేదల బతుకులు మార్చే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి ప్రభుత్వం అందించే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు నిజమైన అర్హులు వీరే. అధికారులు స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వీరి బతుకులు బాగుపరచాలని మా ఎల్ఆర్టి న్యూస్ విన్నపం. మాది వెంకటాపురం గ్రామం, ఇక్కడికి చాలా ఏం లేవచ్చి 4 రోజుల నుంచి వర్షం పడుతుంది. వర్షం పడుతుంటే ఇట్లా మెల్లగా మెల్లగా వస్తుంది అని చెప్పనుకున్నాం. కాకపోతే సార్ పండుగ రాత్రి సడన్గా వరద పురుగు పాములు వచ్చింది. పిల్లలు కొంతమంది తినరు, కొంతమంది తినలేదు. వచ్చింది వాన చెప్పి మళ్ళీ రాత్రికి ఇట్లా రాత్రి వేసి చూసేవారికి మొత్తం గురిసెలను నిండిపోయినాయి. బియ్యం దర్శించి లేడు, మన పడవారు లేరు, ఎవరు లేకుండా చేస్తున్నారు. ఇక్కడన్నా మీకు దయచేసి ఈ ప్రభుత్వం కానీ ఈ గవర్నమెంట్ కానీ మమ్మల్ని పట్టించుకుంటే మేము ఏడన్నా మమ్మల్ని ఇంత ఎక్కడన్నా స్థలం చూపించినా అక్కడ ఉండు, ఇక్కడ నీళ్ళల్లో మా మడుగులలో ఉండు, పిల్లలు జిల్లలు వణుకుడు చేసుడు, మేము మమ్మల్ని పట్టించుకుని నాయకులు లేరు సార్. మీరు దయచేసి గవర్నమెంట్ పట్టించుకోమని ప్రభుత్వం పట్టించుకుని వేడుకుంటున్నాను.